నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర. మా గురుదేవులు పరమహంస పరివ్రాజకాచార్య కుర్తాళం శంకరాచార్య శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై శక్తికాళ్యై నమో నమః. మా శ్రీ శక్తిపీఠ మూలదేవత శ్రీ శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం అయోఖై అహమిత్యేవ విభావయే భవానీ. జగన్మాత అఖిల బ్రహ్మాండాలకు అధీశ్వరి అయినటువంటి ఆ లలిత త్రిపుర సుందరి అమ్మవారి పాదపద్మములకు ప్రణమిలుతూ, మా గురుదేవుల అనుగ్రహం దేవతల కరుణ అందరి మీద వర్షించాలని కోరుకుంటూ, అమ్మవారి గురించి చెబుతూ వశిన్యాది వాగ్దేవతలు, స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివ జ్ఞాన ప్రదాయిని అని చెప్పి చెప్పారు. స్వతంత్ర అని అన్నారు అమ్మవారిని, అంటే పరాధీనత లేనటువంటి దేవత, సర్వస్వతంత్రురాలు లలితాదేవి. ఆమె మీద ఆంక్షలు విధించేవాళ్ళు కానీ అధికారం చెలాయించేటువంటి వాళ్ళు కానీ ఎవరూ లేరట. ఎందుకంటే సమస్తమైనటువంటి సృష్టి ఆమె ఆధీనంలోనే ఉన్నది, ఆమె స్వతంత్రురాలు. మణిద్వీపంలో కూడాను అధికారం అంతా కూడాను అమ్మవారిదేట. అయితే తన భర్త అయినటువంటి కామేశ్వరుణ్ణి ఆమె గౌరవిస్తుంది. ఆవిడ భర్తగా ఆయనకు అక్కడ మంచి స్థానం ఉంది, కానీ మణిద్వీపంలో ఉన్నటువంటి అధికారం అంతా కూడాను లలిత పరమేశ్వరిదిట. అలా స్వతంత్రురాలుగా ఆమె ఈ సృష్టిని అంతా కూడాను నడుపుతున్నది, సృష్టిస్తున్నది, లయించేస్తున్నది. అందరికంటే కూడాను ఆమెకే స్వాతంత్ర్యం ఉన్నది. దేవతలందరూ కూడాను ఆమె ఆధీనంలో ఉంటారు. అందుకే అమ్మవారిని స్వతంత్ర అని అన్నారు. అంతేకాదు, శ్రీ విద్య తంత్రం ఉన్నది. అమ్మవారు శ్రీ విద్య తంత్రస్వరూపము. ఆ శ్రీ విద్య తంత్ర రూపంగా చెప్పారు కాబట్టి అమ్మవారిని స్వతంత్ర అని అన్నారట. పంచ ప్రణవాలతోటి ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే ఓం ఐం హరీం శ్రీం క్లీం స్వతంత్రాయై నమః అని చెప్పి చేయొచ్చు. అమ్మవారిని అధికార స్వరూపిణిగా సర్వస్వతంత్రురాలుగా ఆ రూపాన్ని గనక భావించి చేస్తే ఈ నామాన్ని మంత్రంగా ఉపాసించేటువంటి వాళ్ళకి అధికారం వస్తుంది. అలా కాక శ్రీ విద్య తంత్ర స్వరూపంగా ఎవరైతే భావిస్తారో ఉపాసిస్తారో అమ్మవారిని ఈ నామంతో, వాళ్ళు గనక శ్రీ విద్య తంత్రాన్ని గనక చేయటం మొదలు పెడితే ఆ తంత్ర సాధనలో తొందరగా అమ్మవారి అనుగ్రహం సాధిస్తారు. శ్రీ విద్య తంత్ర జ్ఞానాన్ని కూడా తొందరగా పొందగలుగుతారు. సర్వతంత్రేషి అని అన్నారు అమ్మవారి గురించి. అంటే సర్వతంత్రముల స్వరూపము లలిత పరమేశ్వరి. ఆమె సర్వ మంత్రముల స్వరూపము ఆవిడే, సర్వతంత్రముల స్వరూపము ఆవిడే, సర్వ యంత్రముల స్వరూపము ఆవిడే. మామూలుగా లౌకికంగా ఎవరైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని గనక మామూలు పద్ధతుల్లో అవ్వకపోతే ఒక మంత్రమో తంత్రమో ఏదైనా సరే చేసి ఈ పనిని సాధించుకోవాలి అని అనుకుంటారు. మంత్రం అంటే బీజాక్షరాలతో కూడినటువంటి దేవతలకు సంబంధించినటువంటి దాన్ని మంత్రం అని అంటారు. మననం చేస్తూ ఉంటాం కాబట్టి మననాత్రాయతే ఇది మంత్ర. మననం చేసుకుంటూ ఉంటాం కాబట్టి, ఎక్కువసార్లు మననం చేస్తాం కాబట్టి మంత్రము అని అన్నారు. మరి తంత్రం అంటే ఏంటి? చాలామంది తంత్రము తాంత్రికము అంటే అదేదో చేయకూడనటువంటిది. కొంతమంది అయితే క్షుద్రం అనేటువంటి భావనలో కూడా ఉంటారు. కానీ క్షుద్రం అంటే చెడు పనులు, చెడు విధాలైనటువంటి ప్రయోగాలు.
కానీ తంత్రం అంటే ఏమిటి అంటే తనోతి త్రాయతే ఇది తంత్ర అని చెప్పి చెప్పారు. ఏదైతే మనల్ని రక్షిస్తుందో అదే తంత్రము. అంతేకాదు తన్యతే త్రాయతే ఇది తంత్ర అని మరికొంతమంది కూడా చెప్పారు. ఏదైతే విస్తరింప చేస్తుందో అది తంత్రంట. దేనిని విస్తరింప చేస్తుంది అనంటే మనం చేసేటువంటి సాధనని విస్తరింపజేస్తుందిట తంత్రం. అంటే ఉదాహరణకి మనం ఒక పూజ చేస్తున్నాము, లేదా ఒక మంత్రజపం చేస్తున్నాము, ఒక దేవతను ఆరాధిస్తున్నాము. మామూలుగా మన నోటితోటి మనం మంత్రం చదవటము, పూజా విధానం చేయటము కాకుండా దాంతోపాటుగా మనం అమ్మవారిని పూజించడానికి రకరకాల పూలు వాడతాం, పండ్ల నైవేద్యం పెడుతూ ఉంటాము. ఇవన్నీ కూడాను తంత్రం కిందకే వస్తాయి. అంటే రకరకాల వస్తువుల సహాయం తీసుకొని మనం చేసేటువంటి మంత్ర సాధన కానీ పూజను కానీ విస్తరింప చేసుకొని దేవత అనుగ్రహం పొందటానికి ఏదైతే మనం వాడతామో ఆ పద్ధతినే తంత్రము అని అన్నారట. అంతేగాక మంత్రశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి చాలా. ఆ మంత్రాల గురించి చెప్పేటువంటి మంత్రశాస్త్ర గ్రంథాలకు కూడా తంత్ర గ్రంథాలు అనేటువంటి పేరు ఉన్నది. పరమేశ్వరుడు చెప్పాట, మయాకృతాన్ని తంత్రాన్ని సంఖ్యము అష్టోత్తర శతం అని చెప్పి ఆయన 108 రకాలైనటువంటి తంత్ర గ్రంథాలను ఆయనే స్వయంగా చెప్పాడు. ఏముంటుంది ఈ తంత్ర గ్రంథాలలో అంటే ఒక మంత్రం అంటే ఏమిటి, ఆ మంత్రాన్ని ఎలా చేస్తే దేవత అనుగ్రహం వస్తుంది, ఏ సమయంలో చేయాలి, ఎటువంటి జపమాల వాడాలి, ఏదికున తిరిగి కూర్చొని చేయాలి, ఒకవేళ పూజ చేయాలంటే ఎటువంటి పూలతో పూజ చేయాలి. ఉదాహరణకి తెల్లటి పూలతో పూజ చేస్తే దేవత మనశ్శాంతినిస్తుంది, అదే ఎర్రటి పూలతో పూజ చేసినా పచ్చటి పూలతో పూజ చేసినా అమ్మవారు వశీకరణ శక్తిని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కొంతమంది ఏంటంటే తీవ్రమైనటువంటి దేవతలకి తీవ్రమైన దేవత అనుగ్రహం పొందటం కోసం ఉమ్మెత్త పూలు వంటి వాటితో కూడా పూజ చేస్తూ ఉంటారు. అటువంటి వాటితో కనుక పూజ చేస్తే తీవ్ర దేవతల అనుగ్రహం వస్తుంది, దుష్టగ్రహ బాధ తొలగిపోతుంది. అలాగే వివిధమైనటువంటి నైవేద్యాలు, ఏ దేవతకు ఎటువంటి నైవేద్యం పెట్టాలి, ఎవరిని ఎలా పూజించాలి. ఉదాహరణకి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, గణపతి తర్పణ ప్రియుడు, ఇలా ఒక్కొక్క దేవతను ఎలా ఆరాధిస్తే వాళ్ళ అనుగ్రహం మనకి తొందరగా వస్తుంది అనేటువంటి విశేషాలెన్నో ఉంటాయట ఈ తంత్రశాస్త్ర గ్రంథాలలో. ముఖ్యంగా మేరుతంత్రము, శారదా తిలక తంత్రము అనేటువంటివి ప్రామాణికమైనటువంటి మంత్రశాస్త్ర గ్రంథాలుగా, తంత్ర గ్రంథాలుగా చెప్పబడ్డాయి. పరమేశ్వరికి సంబంధించి వామకేశ్వర తంత్రం వంటి ఎన్నో తంత్ర గ్రంథాలు చెప్పబడ్డాయి. అసలు మనం లలితా సహస్రనామాలను కనుక చూస్తే బ్రహ్మస్వరూపంగా తానే బ్రహ్మస్వరూపిణి అని చెప్పి లలితాదేవి చెప్తున్నది. ఒక పక్కన చెబుతూ మామూలుగా లోకంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరైనా ఒక వ్యక్తికి వైరాగ్యం రావాలి అంటే సరే ఏదో జన్మాంతర సంస్కారం ఉండి సహజంగా వైరాగ్యం రావటం, మిగిలిన వేటిని కూడాను పట్టించుకోకపోవటం, ఆనందస్థితిలో భావించుకోవటం జరుగుతుంది. ఆ వ్యక్తికి ఏమీ అవసరం ఉండకపోవచ్చు. కానీ సర్వసాధారణమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఒక పనవ్వాలి, ఏవో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అవి తొలగిపోవాలి, ఆ విఘ్నాలను అధిగమించాలి అనుకున్నటువంటి సంకల్పం పూర్తి చేసుకోగలగాలి. మామూలు పద్ధతుల్లో పూర్తి కాకపోతే ఎలా అంటే ధర్మ మార్గంలో మనం ఆ పనులను సాధించాలి. డబ్బు సంపాదించాలంటే దారిద్ర్య యోగం ఉన్నది, డబ్బు సంపాదించాలి. దొంగతనం చేసి సంపాదించటం అధర్మం. అదే ఒక ఐశ్వర్యాన్ని సంపదనిచ్చేటువంటి మంత్రాన్ని ఎన్నుకొని కనుక ఉపాసిస్తే దేవత అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో వస్తుంది అది ధర్మ మార్గం. ధర్మంగా మనం జీవించాలి. మనకు మామూలు లౌకికంగా మనకు యోగం లేనటువంటి కోరికలు, మన కర్మ మనల్ని ఇబ్బంది పెడుతూ తీరినటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం ఇటువంటి మంత్రాలను వాడచ్చు. మంత్రం వాడటంతో పాటుగా ఎటువంటివి చేస్తే, అంటే ఉదాహరణకి
ఐశ్వర్యం కావాలనుకుంటున్నాము, సిరి సంపదలు కావాలనుకుంటున్నాము, ఒక తామర గింజల మాలతోటి జపం చేయండి. సంతానం కావాలనుకుంటున్నాము, దానికి కూడా తామర గింజల మాల ఉపయోగపడుతుంది. ఇటువంటి మార్గాలన్నీ కూడా మనకి చెప్తుంది తంత్రశాస్త్రం. ధర్మానికి సంబంధించినటువంటి వాటిని ఎట్లా అయితే మనం ధార్మిక పరమైనటువంటి అంశాలని చెప్పుకుంటామో, తంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి వివిధమైనటువంటి అంశాలని పద్ధతులనే తాంత్రిక పద్ధతులు అని చెప్పి చెప్తాం. అయితే వీటిని అధర్మం కోసం వాడకుండా ఉంటారా అంటే, వాడేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆ వాడిన దాన్ని ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. ధర్మ మార్గంలో సాధన చేస్తే దేవత అనుగ్రహాన్ని సంకల్పాన్ని సాధిస్తారు. అధర్మ మార్గంలో సాధన చేస్తే సంకల్పం సిద్ధింపజేసుకోగలుగుతారు, కానీ ఆ పాప ఫలితం అనుభవించవలసి వస్తుంది. లలితా సహస్రనామాల్లో అమ్మవారు తాను బ్రహ్మస్వరూపాన్ని అని చెప్పి చెప్తూ, సరే సామాన్యంగా లౌకికంగా ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి కోరికలు ఉంటాయి కదా, ఒక విద్య, వివాహము, ఆరోగ్యము ఇవన్నీ కూడా తీరాలి, ఎలా తీరుతాయి అంటే, అందుకనే అమ్మవారు లలితా సహస్రనామాలలో ఇన్ని రకాల మంత్రాలు చెప్పింది. కేవలం మంత్రం చెప్పటమే మాత్రమే కాకుండా మంత్రము, తంత్రము, యంత్రము ఈ మూడు కూడాను లలితా సహస్రనామాలలో మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి నామము కూడాను మంత్రమే. ఒక్కొక్క నామంలో కూడాను ఎన్నో రహస్యమైనటువంటి మంత్ర విశేషాలు చెప్పబడ్డాయి. అంతేకాక యంత్రస్వరూపిణిగా అమ్మవారి గురించి చెప్పారు. అంటే ఆమె శ్రీచక్ర స్వరూపము, శ్రీచక్రమే ఆమె శరీరము అని చెప్పి అమ్మవారిని యంత్రస్వరూపిణిగా చెప్పారు. అలాగే తంత్రం అంటే అమ్మవారిని ఎలా పూజించాలి, ఎలా పూజిస్తే ఆమె ఇష్టపడుతుంది, ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి, ఒక హరిద్రాన్నం అంటే పులిహోర పెట్టండి, లేకపోతే పాయసాన్నం పెట్టండి, గుడాన్నం పెట్టండి, అమ్మవారు అనుగ్రహిస్తుంది, దివ్యమైన గంధంతో అమ్మవారిని పూజించండి, కడిమి పూలు అమ్మవారికి చాలా ఇష్టం, వాటితో ఉపాసించండి అని చెప్పి, ఇవన్నీ కూడాను అమ్మవారు తనకిష్టమైనటువంటివన్నీ కూడాను ఆమెకి ఎటువంటి విధానంగా పూజ చేస్తే ఇష్టమో ఆ పూజా విధానాన్ని కూడా మనకి అమ్మవారు ఈ సహస్రనామాల ద్వారా లోకానికి అందించింది. అంటే బ్రహ్మజ్ఞానము, వైరాగ్యము పొందేటువంటి వాళ్ళు ఆ భావనలో ఈ నామాలను ఉపాసించవచ్చు. అలా కాక లౌకికమైనటువంటి పనులు కావాలి అనుకుంటున్న వాళ్ళు ఈ మంత్రము, తంత్రము, యంత్రము సాధనతోటి ఎలా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలని తీర్చుకోవచ్చు అనేటువంటిదే ప్రధానంగా మనకి లలిత సహస్రనామాలలో కనిపిస్తున్నది. అయితే చాలామంది వేదాంతపరమైనటువంటి భాష్యాలు చెప్తూ ఉంటారు. యద్భావం తద్భవతి అని చెప్పినట్లుగా ఎవరు ఏ భావనతో చూస్తారో ఆ భావనే, ఆ రూపమే కనిపిస్తూ ఉంది దేవతలో కూడా. అయితే నిజానికి యంత్రము, తంత్రము, మంత్రమే మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి లలితా సహస్రనామాల్లో. అందుకే ప్రతి నామంలోనూ కూడాను రహస్యమైనటువంటి మంత్రాలు ఉన్నాయి కాబట్టి రహస్య స్వరూపాలుగా ఈ ప్రతి నామాన్ని గురించి కూడా చెప్పారు. లలిత రహస్య సహస్రనామాలుగా చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ప్రతి దానిలోనూ మంత్రాలు ఉంటాయి, మంత్రం చాలా రహస్యమైనటువంటివి, పవిత్రమైనటువంటివి అని చెప్పి అమ్మవారి గురించి ఇక్కడ చెబుతూ, సర్వతంత్రముల స్వరూపము కూడాను అమ్మవారే. ఎన్ని తంత్రగ్రంథాలైతే ఉన్నాయో ఆ తంత్రగ్రంథాల స్వరూపం అంతా కూడాను అమ్మవారే. అందులో చెప్పబడినటువంటి సర్వతంత్రాల విధానం ఏదైతే ఉన్నదో వాటన్నిటినీ కూడాను మనం చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు. ముఖ్యంగా వామకేశ్వర తంత్రము, శ్రీ విద్యా తంత్రము వాటి దాంట్లో లలిత పరమేశ్వరికి సంబంధించినటువంటి ఎన్నో తంత్ర విధానాలు చెప్పబడ్డాయి. పంచ ప్రణవాలతోటి ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సర్వతంత్రేశ్యై నమః అని చెప్పి చేయొచ్చు. ఎవరైతే ఈ నామాన్ని మంత్రంగా చేస్తారో, సర్వతంత్ర స్వరూపిణిగా అమ్మవారిని పూజిస్తారో, వాళ్ళు తంత్ర మార్గాల్లో ఏవి ఆచరించినా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల తొందరగా అవి పనిచేస్తాయి. సమస్తమైనటువంటి తంత్ర గ్రంథాల జ్ఞానం వాళ్ళకి లభిస్తుందిట. అదే తంత్రం వేరు, క్షుద్రం వేరు అని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. క్షుద్రం అంటే చెడ్డది, చేయకూడనటువంటిది. తంత్రం అంటే మామూలుగా మనం చేసుకునేటువంటి పూజలో వాడేటువంటి వివిధ పూజా వస్తువులతో పూజ చేయటం కూడా మనకి తంత్రం కిందే వస్తుంది. కాబట్టి అమ్మవారి సహస్రనామాలలో
ఆమెకు ఎలా పూజ చేయటం ఇష్టమో, అమ్మవారికి సంబంధించినటువంటి తంత్ర గ్రంథాలలో ఆమెను ఎలా ఉపాసించటం ఇష్టమో, ఆమె హోమం చేయాలంటే ఎటువంటి హోమ ద్రవ్యాలు వాడితే అమ్మవారు తొందరగా అనుగ్రహిస్తుందో ఇవన్నీ చూసి గనక ఉపాసన చేస్తే తొందరగా మనకి మంత్రం సిద్ధిస్తుంది. ఎందుకంటే మామూలుగా మనం మంత్రజపం చేసేటికంటే కూడాను తంత్రం అనేది కనుక వాడితే దేవత అనుగ్రహం తొందరగా లభిస్తుంది. దానికి యంత్రం తోడైతే మరింత తొందరగా లభిస్తుందిట. ఒక హోమం చేస్తే అంతే, మనం మంత్ర ఉచ్చారణ చేస్తూ ఉంటాము మంత్రము, అందులో అగ్ని యంత్రం గీస్తాము యంత్రము, మనం రకరకాల ద్రవ్యాలు వాడి అందులో ఆహుతులుగా వేస్తుంటాము తంత్రము. అందుకే హోమం చేస్తే దేవతలు ఎందుకు తొందరగా వస్తారు అంటే అగ్నిస్వరూపులు దేవతలు అగ్ని శరీరంతో వాళ్ళు తేజ శరీరాలతో కలిగి ఉంటారు. అంతేకాక అక్కడ మంత్రం యంత్రం తంత్రం ఈ మూడు ప్రధానంగా ఉంటాయి కాబట్టి దేవత తొందరగా వస్తుంది, దేవత అనుగ్రహం తొందరగా లభిస్తుంది ఎవరైతే యజ్ఞాలు చేస్తారో హోమాలు చేస్తారో అని చెప్పి మనకి మంత్రశాస్త్రంలో కనిపిస్తూ ఉన్నది. దేవత గురించి చెప్తూ దక్షిణామూర్తి రూపిణి అని చెప్పి చెప్పారు. అంటే దక్షిణామూర్తి స్వరూపం అమ్మవారే, మరెవరో కాదు. మామూలుగా మనం శ్రీ విద్య సంప్రదాయంలో శ్రీ విద్య మంత్రం అమ్మవారి మంత్రాలు చేసే ముందర కొన్ని మంత్రాలు చేయించడం అనేది కొంతమంది సాంప్రదాయంగా పాటిస్తున్నారు. అందులో దక్షిణామూర్తి మంత్రం అనేది కూడా చేయిస్తూ ఉంటారు. ఈ శ్రీ విద్యకి ఆయనే ఋషి అని చెప్పి భావిస్తూ ఉంటారు. అంటే గురుస్వరూపంగా ఇక్కడ అమ్మవారి గురించి చెప్తూ ఉన్నారు. శ్రీ విద్యా సంప్రదాయం చెప్పేటప్పుడు ఈ విద్యకు అందరికీ కూడాను ఆది గురువుగా శంకరుణ్ణి భావించాలి, దక్షిణామూర్తిని భావించాలి. ఎందుకంటే ఈ విద్యకు ఆయనే ఋషి అని చెప్పి చెప్పారు. ఆ దక్షిణామూర్తి స్వరూపం మరెవరో కాదు అమ్మవారి, ఆమె దక్షిణామూర్తి రూపంగా ఉన్నది అని చెప్పి ఈ నామంలో చెప్తూ ఉన్నారు. దేవతలందరికీ కూడాను బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించాట దక్షిణామూర్తి. దేవతలందరూ కూడాను బ్రహ్మస్వరూపం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అని తెలుసుకోవటం కోసం ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఆయన తపస్సు చేసుకుంటున్నాడు హిమాలయాలలో. సతీదేవి శరీరం ఆమె దగ్ధం చేసుకున్న తర్వాత ఆ సమయంలో దేవతలందరూ కూడాను ఆయన ప్రార్థిస్తే శివుడు అప్పుడు దక్షిణ ముఖంగా కూర్చొని ఉన్నాడు. దేవతలు మహర్షులు అందరూ కూడాను ఆయన ఎదురుకుండా కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ వివిధమైనటువంటి ప్రశ్నలు ఆయన్ని అడిగేటువంటి వాళ్ళు. ఆయన నిర్వికారంగా వాళ్ళని చూస్తూ ఉండేవాడు. ఎటువంటి మాట మాట్లాడకుండా తన మౌనంతో ఆయన వాళ్ళందరికీ కూడాను సమాధానాలు తెలుసుకునేటట్లుగా చేసేవాడు. దక్షిణముఖంగా కూర్చున్నాడు కాబట్టి ఆయన్ని దక్షిణామూర్తి అని చెప్పి చెప్పారు. అయితే ఆ బ్రహ్మజ్ఞానం ఋషులకు అందించడం కోసం పరమేశ్వరి అయినటువంటి లలితాదేవి దక్షిణామూర్తి స్వరూపాన్ని ధరించి వచ్చింది. అందుకే అమ్మవారిని దక్షిణామూర్తి రూపిణి అని అన్నారట. ఎవరైతే దక్షిణామూర్తి మంత్రాన్ని చేస్తారో, శ్రీ విద్యను చేసేటువంటి వాళ్ళు, వాళ్లకు తొందరగా ఈ ఆ మంత్రం సిద్ధిస్తుందిట. శ్రీ విద్య మంత్రం సంప్రదాయంలో చెప్పబడినటువంటి మంత్రం. అంతేకాక మేధో దక్షిణామూర్తి మంత్రం కనుక చేస్తే ఆయన మేధస్సును పెంచుతాడు, జ్ఞాపక శక్తిని ఇస్తాడు, బాగా చదువు వచ్చేటట్లుగా కూడా చేస్తాడట. ఇక్కడ అమ్మవారే దక్షిణామూర్తి స్వరూపము అని చెప్పి చెప్పారు. పంచ ప్రణవాలతోటి ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం దక్షిణామూర్తి రూపిణ్యైన మహా అని చెప్పి చేయొచ్చు. ఎవరైతే ఈ నామాన్ని మంత్రంగా చేస్తారో వాళ్లకు అమ్మవారు దక్షిణామూర్తి స్వరూపంగా అనుగ్రహాన్ని ఇస్తుంది, గురుస్వరూపంగా వచ్చి తన అనుగ్రహాన్ని అందిస్తుందిట. ఆ పరదేవత గురించి చెబుతూ సనకాది సమారాధ్య అని అన్నారు. అంటే సనకాది మహర్షుల చేత ఆరాధింపదగినటువంటి దేవత. ఎవరి సనకాది మహర్షులు అంటే వీళ్ళు బ్రహ్మ మానసపుత్రులు. సనక సనంద సనాతన సనత్కుమారులే
సనకాది మహర్షులుగా ప్రసిద్ధికొచ్చారు. వాళ్ళు సృష్టి ప్రారంభమైనప్పుడు బ్రహ్మ మానసపుత్రులుగా వచ్చారు. అప్పుడు బ్రహ్మ మనసు నుండి ఎంతోమంది వచ్చారు. వాళ్ళందరి ద్వారా బ్రహ్మ ఈ సృష్టిని పెంచాలి అని అనుకున్నాడు, పెంపొందించాలి అని అనుకున్నాడు. కానీ వీళ్ళు మాత్రం సహజమైనటువంటి వైరాగ్యంతో, జన్మ సంస్కారంతో ఆవిర్భవించారు. వాళ్ళు ఈ సృష్టిలో పాల్గొనటానికి, సృష్టిని పెంపొందింప చేయటానికి ఇష్టపడలేదు. మేము తపస్సు చేసుకుంటాము అనడి తపస్సు చేసుకున్నారు, వేద అధ్యయనం చేశారు ఈ సనకాది మహర్షులు. అత్యంత వైరాగ్యం కలిగినటువంటి వాళ్ళు బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ చైతన్యంతో వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. ఆ సనకాది మహర్షులు విష్ణుమూర్తి దర్శనం చేసుకోవటానికి వైకుంఠానికి వచ్చినప్పుడే జయ విజయులు వాళ్ళని ఆపటం జరిగింది, వాళ్ళు శపించటం జరిగింది. దాని ద్వారా జయ విజయులు 3 జన్మలు స్వామికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అంత బ్రహ్మజ్ఞానం ఎలా వచ్చింది వాళ్ళకి అంటే అమ్మవారి అనుగ్రహం వల్ల వచ్చింది. అంతేకాక బ్రహ్మాండ పురాణంలో అయితే వాళ్ళ గురించి చెబుతూ, అమ్మ నువ్వు ఆది అంతాలు లేనటువంటి బ్రహ్మస్వరూపానివి నువ్వే, అందరినీ అనుగ్రహించేటువంటి ఆనంద స్వరూపానివి నువ్వే, అందుకని బ్రహ్మజ్ఞానం కోసం, నీ అనుగ్రహం కోసం సనకాది మహర్షులు కూడా నీకోసం వెతుకుతున్నారు, నేను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు అని వాళ్ళు అమ్మవారిని పూజించారు అనేటువంటి విషయం మనకి బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తున్నది. అంతటి జ్ఞాన సంపన్నులు కాబట్టే వాళ్ళను కూడా గురు పరంపరలోకి తీసుకోవటం జరిగింది సనకాది మహర్షులు. వాళ్ళ చేత ఆరాధింపదగినటువంటి దేవత కాబట్టి అమ్మవారిని సనకాది సమారాధ్య అని అన్నారట. పంచ ప్రణవాలతోటి ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సనకాది సమారాధ్యాయై నమః అని ఉపాసించవచ్చు. అమ్మవారి అనుగ్రహంతో పాటు సనకాది మహర్షుల అనుగ్రహం కూడా పొందవచ్చు. ఎవరైతే ఒక మహాదేవత మంత్రాన్ని చేసి ఆ దేవత అనుగ్రహం పొందుతారో వాళ్ళ నామాన్ని కూడా స్మరిస్తే ఆ దేవత మంత్రం చేసేటప్పుడు వాళ్ళ అనుగ్రహం వల్ల ఆ లలిత అమ్మవారి అనుగ్రహం కూడా, ఆ దేవత అనుగ్రహం కూడా తొందరగా వస్తుందిట. అందుకనే లలిత మంత్రాన్ని చేసేటువంటి వాళ్ళు ఆమె మంత్రసిద్ధి పొందినటువంటి లోపాముద్ర కానీ, లేకపోతే ఇక్కడ చెప్పినటువంటి సనకాది మహర్షులను కానీ, లేకపోతే 12 మంది ఎవరైతే అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీ విద్య ఉపాసన చేసి ఆ మంత్రసిద్ధి పొందారో వాళ్ళని గురువులుగా భావించి ఉపాసిస్తే వాళ్ళ అనుగ్రహం వస్తుంది. తద్వారా తొందరగా లలితా పరమేశ్వరి అనుగ్రహం కూడా పొందవచ్చు. ఆ దేవత గురించి చెబుతూ శివజ్ఞాన ప్రదాయిని అని చెప్పి చెప్పారు. అంటే శివజ్ఞానం ప్రసాదించేటువంటి దేవత ఆ లలితా పరమేశ్వరి. ఈ నామంలోని మరిన్ని విశేషాలను, అమ్మవారికి సంబంధించినటువంటి మరిన్ని రహస్య నామాలను, మంత్రాలను వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి. నారాయణ నారాయణ.